సినిమా ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇండస్ట్రీకి సంబంధించి ఏ పని ఉన్నా సింగిల్ విండో విధానంతో పర్మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నారు. అటు నంది అవార్డుల పేర్లను త్వరలోనే మారుస్తామన్న తలసాని ఎంపిక కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను కమర్షియల్ ట్యాక్స్కు లింక్ చేస్తామన్నారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధిపై నిర్మాతలతో తలసాని ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. ఈ రోజు మీటింగ్లో వేరియస్ డిపార్ట్మెంట్ అధికారులని ఇక్కడ పిలవడం జరిగింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషనే కాకుండా పోలీస్ కానివ్వండి, మరి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, టూరిజం, కల్చర్ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను ఇక్కడ పిలవడం జరిగింది. అయితే అందరి అభిప్రాయం మేరకు సింగిల్ విండో పర్మిషన్స్ విషయంలో సింగిల్ విండో ఉంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. రెండోది, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడనే మన దగ్గర పెట్టుకోవడానికి, అట్లా కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని మన దగ్గరనే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే తప్పకుండా మన వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం కూడా మరి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొత్త సినిమాలు వచ్చినప్పుడు, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు 5 షోస్కి ఏదైతే పర్మిషన్ ఇస్తున్నారో, ఒక షో చిన్న సినిమాలకు ఇస్తే కూడా బాగుంటుంది అనేటువంటిది కూడా మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ విషయంలో కానివ్వండి. రెండోది, రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మరి ఎఫ్డిసి అనేది రెండు రాష్ట్రాలకు డివైడ్ జరిగినటువంటి పరిస్థితి గతంలో ఉండే, అది కూడా చాలా లేట్ అయింది. కాబట్టి దానికి కూడా ఒక కమిటీ వేసి మరి వీలైనంత తొందరలో అది కూడా ఫైనలైజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. సింగిల్ విండో సిస్టమ్, పెండింగ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సర్టిఫికెట్స్, ఫ్లెక్సిబుల్ టికెట్ ప్రైజింగ్, మల్టిపుల్ షోస్ ఫర్ స్మాల్ ఫిల్మ్స్, ఇలా అన్ని వీ ఆస్క్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ హోప్ దట్ దీస్ విల్ ఆల్ బీ డన్ వెరీ ఫాస్ట్.